రఘువంశము పదమూడవ సర్గకు స్వాగతం మొత్తం పంతొమ్మిది సర్గలలో పన్నెండు సర్గలు పూర్తి చేసుకొని పదమూడవ సర్గకు వచ్చాము అంటే రెండు వంతులు రెండు వంతుల భాగాన్ని పూర్తి చేసుకొని మూడవ వంతులో ఉన్నాము ఇది కూడా ఇదే ఇంతకు ముందు ఎటువంటి ఉత్సాహంతో ఇవన్నీ జరు పూర్తి చేసాము పన్నెండు సర్గలు అదే ఉత్సాహము అదే మూమెంటము అదే విధిలో ఈ మిగతావి కూడా మనము పూర్తి చేసుకుంటాము అని కోరుకుంటూ ఇవాళ ఈ పదమూడవ సర్గ దండక ప్రత్యాగమనం అనేటటువంటి ఆ శీర్షికతో ఉన్నటువంటి ఈ పదమూడవ ఆ అధ్యాయము ఇది అసలు రాముడు దండకామనం నుంచి లంక లంకకు వెళ్ళేటప్పుడు వర్ణించాల్సినటువంటి విషయము కానీ ఇప్పుడు అది అంత రాముడు అంత బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు అని చెప్పడం అనేది బహుశా కి నచ్చలేదేమో అంటే సీత కోసంకి అన్వేషించుకుంటూ దాని కోసంకి కన్నీరు కారుస్తూ సీతతో కలిసినటువంటి ప్రదేశాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ రాముడు వెళ్ళటం అనేది మరి అంతగాన కాళిదాస్కి ఆ అంగీకార యోగ్యం చాలేదేమో అందుకని రిటర్న్ వస్తూ ఉంటాం కదా వెనక్ వెనక్కి తిరిగి శ్రీలంక నుంచి లంక నుండి వెనక్కి తిరిగి అయోధ్య నగరికి వెళ్ళేటప్పుడు ఆ మార్గాన్నంతా కూడా ఒక్కొక్క చోటుని ఒక్కొక్క విషయాన్ని గురించి సీతకి అవన్నీ చూపించుకుంటూ ఆ పుష్పక విమానంలో అవన్నీ తను తిరగ తిరిగినటువంటి చోట్లు ఆ సముద్రము పంప నది తీరము గంగా యమున సంగమము ఇలా అన్ని చూపించుకుంటూ అయోధ్యకి ఆ చేరాడు అంటే ఒక ఆనందకరమైనటువంటి ఘట్టంగా తీసుకొచ్చాడు వెళ్ళేటప్పుడు ఏమో సీత లేదు కాబట్టి సీత వియోగ దుఃఖంలో ఉన్నాడు రాముణ్ణి అలాంటి దుఃఖావస్థలో వియోగావస్థలో ఉన్నది ఈయన ఉన్నది వర్ణించడం కన్నా రాముడు ఆనందంగా సీతతో కలిసి ఆ తా వాళ్ళు తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఎక్కడెక్కడ తాను సీత కోసం అన్నది ఎక్కడ జటాయువు మరణం జరిగింది అవన్నీ చూపించుకుంటూ అది వెనక్కి తిరిగి అయోధ్య నగరానికి వస్తున్నాడు అదంతా కూడా దండక ప్రత్యాగమనం ఆ దండగమనాన్ని నుండి మళ్ళీ వెనక్కి తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళటం అనేది ఈ ప్రధానంగా ఈ పదమూడవ సర్గలోని ఘట్టము కాళిదాస్కి ఏమైనా ఎంత అయితే వర్ణన వర్ణనలు అంటే ఇష్టము ఎంత అతనికి అలా వర్ణించడం అనేది ప్రకృతి దృశ్యాలని వర్ణించటము అనేది అనేది అతనికి ఎంత ప్రీతికరము అనేది మనకి ఇప్పుడు ఈ ఘట్టం చదువుతూ ఉంటే అంత అలా కనబడుతూ ఉంటు ఉంది అటువంటి ఈ పదమూడవ సర్గకి మనం ప్రవేశ పదమూడవ సర్గలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము ప్రవేశాత్ పూర్వము అరుణ గారు తమ ఒక ప్రార్థన గానంతో మనని ఆరించబోతున్నారు అరుణ గారు మీ కోరిక ప్రకారం రాముడిని పడతాను ే మయ్య రామ బ్రహ్మేంద్రాలకనైనా నిమాయ ద వసమా శ్రీరామ యే మయ బ్రహ్మేంద్రాతులకు నైలా నీ మాయ తెలియా వసమా నరుటవని నరులు తమ దొరవను చూయాదవులు

రామ చాలా బాగుంది నాకు మనం ఈ రామాయణం గురించినటువంటి పాటలు కాని లేదా శ్లోకంగా కానీ అలా చదువుతూ ఉన్నప్పుడు మొదలు పెట్టాం కదా రామాయణ కథ రామ కథ మొదలైన దగ్గర నుంచి ఆయన మనకి ఇందులో కథన భాగంలో ముందు చెప్పబోయే విషయాన్ని పాటల రూపంలో తెలిపిస్తున్నాడా అన్నట్లుగా ఉంది ఇందులో ఇప్పుడు మనం రా చదవబోయే దాంట్లో ఐదవ శ్లోకంలో విష్ణు ఇవ అస్య అనవధారణీయం ఈ దృక్తయా రూపం ఈత్తయా వా ఆ విష్ణువు యొక్క రూపము ఈ ఎత్తయా అవధారణీయం నా అవధారణీయం అంటుంది ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపము ఇంతుంది ఇలా ఉంది అతని శరీర రూపము ఇలా ఉంది అతని అతని విస్తారము అనేది ఎవరికి చెప్పడానికి సాధ్యం కాదు అని ఇప్పుడు మనం ఐదవ సర్గలో చదవబోతున్నాం ఆ దానికి తగ్గట్టుగానే పాట పాడారు చాలా బాగుంది ఈ మూడవ సర్గలు మన పదమూడవ మనకి ఇంతకు ఇత పూర్వము రాముడు రావణాసురుణ్ణి సంహరించి సీతాదేవిని అగ్నిపునీతని చేసుకొని రావణ రాజ్యాన్ని అంతా కూడా విభీషణుడికి అప్పగించి సుగ్రీవుడితోటి విభి పట్టాభిషక్తుడైనటువంటి సుగ్రీవుని తోటి సారీ పట్టాభిషక్తుడైనటువంటి విభీషణుడితోటి సుగ్రీవుడితోటి లక్ష్మణుడితోటి మిగతా ఇతర హనుమంతుడు ఇత్యాది పరివారంతో సీతతో కలిసి పుష్పక విమానాన్ని అధిరోహించి అయోధ్య నగరం వైపు బయలుదేరాడు అన్నదాంతో మనకి పన్నెండవ సర్గ ముగిసింది ఇప్పుడు పదమూడవ సర్గ్గా అతను అక్కడ నుండి బయలుదేరాడు ఆ లంకా నగరం నుండి పుష్పక విమానాన్ని అధిరోహించి మరి బయలుదేరి వెళ్ళాడు ఎందుకంటే తొందరగా రావాలి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడానికి సమయము లేదు ఎందుకంటే భరతుడిని చేరాలి అందుచేత ఆ పుష్పక విమానాన్ని అందులోను ఏ అయితే జయించారో ఆ రాజ్యములో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి మణిమాణిక్యాదులు కానీ విలువైన వస్తువులు కానీ ఎవరు జయించారో వారి హస్తగతం అవడం అనేది ఆచారం ఇలా అలానే మరి ఇక్కడ రావణాసురుడు కుబేరుణ్ణి జయించి అతని పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు ఇక్కడ రాముడు రావణుడిని జయించి ఆ పుష్పక విమానాన్ని తీసుకొని అందులో అందరితో కలిసి కూర్చొని సీతతో కూడా కలిసి కూర్చొని బయలుదేరాడు

రత్నాకరం వీక్ష్య మిత రామాభిధాన హరి ఇది ఉవాచ హరివాచ హరి ఉవాచ అథ అనేది చెప్పుకున్నాం మనం చాలా సార్లు అథ అనేటటువంటి అవ్యయము శ్లోకంలో గనక ప్రథమ పదంగా ఉపయోగిస్తే అది మంగళ సూచకము మంగళార్థ సూచకము అని మనం ఇదివరకు రెండు మూడు సార్లు చెప్పుకున్నాం పదం శ్లోకంలో గనక ప్రథమ పదంగా కనుక ఉంటే రెండు మూడు నాలుగు ఆఖరిలోనూ ఉంటే దానికి అనంతరము అని సామాన్యమైనటువంటి అర్థం ఏదైతే ఉందో ఆ అనంతరము అనేటటువంటి అర్థము అథ అనేటటువంటి అవ్యయానికి కానీ ఎప్పుడైతే అది ప్రథమ పదంగా అంటే మొట్టమొదటి పదంగా తదనంతరం అని ఉపయోగిస్తే అది మంగళార్థ సూచక అందుకని ఇక్కడ రా కాళిదాసు అథ అని మొదలు పెట్టాడు ఎందుకంటే రాబోయే జరగబోయేదంతా ముందు భవిష్యత్ అంతా కూడా మంగళాస్పదమైనది అని అధ ఆత్మన శబ్ద గుణం గుణజ్ఞ ఈ గుణజ్ఞ గుణ్ఞ గుణజ్ఞ గుణములు తెలిసిన వాడు గుణం జానాతి ఇది గుణజ్ఞ గుణములన్నీ కూడా తెలిసినటువంటి వాడు అంటే ఎవరి దగ్గర ఎటువంటి గుణముందో దేని ఎందు ఏ గుణమైతే ఉన్నదో గుణము అనే శబ్దానికి చాలా ఆ లోతైనటువంటి అర్థం ఉంది గుణము అంటే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ దానిలో దాని నుండి విడదీయలేనటువంటి ఒక గుణ విశేషం పలానా వాళ్ళు పలా గుణవంతులు అని అంటే వారిలో ఆ గుణము వారి నుండి వేరు చేయడానికి వీలు లేనటువంటి విషయం అటువంటి గుణజ్ఞ అటువంటి గుణములు తెలిసినటువంటి వాడు సామాన్యత పై పైన ఏది కనపడుతున్నాయో ఆ పై పైన కనపడుతున్నటువంటి గుణములన్నీ తెలిసినటువంటి వాడు కాదు లోతుగా అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విడదీయలేనటువంటి గుణములన్నింటినీ కూడా తెలిసినటువంటి వాడు గుణజ్ఞ గుణజ్ఞుడైనటువంటి రాముడు గుణజ్ఞుడైనటువంటి రామాభిధాన హరి ఎవరు ఆ గుణజ్ఞ గుణజ్ఞుడు ఎవరు ఆ గుణములన్నింటినీ కూడా తెలిసినటువంటి ఇవాడు ప్రత్యేకమైన వస్తువు యొక్క ఇన్సపరబుల్ దాని నుంచి అది ఏది మనము వేర్ వేర్పాటు చెయ్యలేము అటువంటి గుణములు తెలిసినటువంటి రామాభిధాన హరి రాముడు అని అభిధాన అంటే పేరు రాముడు అని పేరు కలిగినటువంటి హరి హరి విష్ణుమూర్తి ఆ హరి విష్ణుమూర్తి రామాభిధాన రాముడు అని పేరు ఇప్పుడు ప్రస్తుతము దశరథపుత్రుడిగా రాముడు అతనికి పేరు రాముడు రామభద్రుడు రామచంద్రుడు శ్రీరాముడు ఇలా రకరకాలుగా ఏది చెప్పుకున్నా కానీ రామ రమయతీతి రామ రాముడు రమింపజేయు వాడు ప్రజలనందరినీ సుఖింపజేయువాడు రాముడు అటువంటి రామ రాముడు అని పేరు కలిగినటువంటి ఈ హరి విష్ణు శబ్దగుణం ఆత్మన పదం శబ్దగుణం శబ్దగుణకం ఆకాశం అనే తర్క శాస్త్రం పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశం అని పంచభూతములు పృథివీ ఆపహ పృథివీ అంటే నేల ఆపహ అంటే నేరు తేజ అంటే వహ్ని నిప్పు అగ్ని వాయు అంటే వాయువు గాలి ఆకాశం అంటే ఆకాశం ఇటువ ఈ ఐదు కూడా పంచభూతములు అని వీటికి పేరు ఈ పంచభూతాలకి ఈతడు రాముడు గుణజ్ఞుడు కాబట్టి ఈ పంచభూతాలలో ఉన్నటువంటి గుణమును తెలిసినటువంటి వాడు ఆ తెలిసినటువంటి వాడు కాబట్టి శబ్ద గుణం ఆత్మన పదం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నుంచి అయితే వెడుతూ ఉన్నారు ఆ విమానంలో ఎక్కడి నుంచి వాళ్ళు వెళ్తూ ఉన్నారో ఆ విమానంలో ఇప్పుడు ఎక్కడున్నాడు అనంటే ఆత్మన పదం ఆత్మన తన యొక్క పదం తన తాను పెట్టినటువంటి తాను ఊనినటువంటి తాను నిలబడినటువంటి పదం ఆ చోటు అది శబ్ద గుణమైనది శబ్ద గుణకం తర్క శాస్త్రాన్ని బట్టి పృథ్వీ గంధవతి గంధవతి పృథ్వీ నేల భూమి మంచి సువాసన కలిగినది అని దాని అర్థం గుణ వాసన లేకుండా నేల మట్టి ఉండదు మనకు అందుకనే ఇప్పుడు వర్షం పడంగానే మంచి మట్టి వాసన వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాసన అది మట్టిలో ఉన్నది ఆ మట్టి యొక్క స్వగుణం ఏంటి అని అంటే మట్టి నుండి విడదీయలేనటువంటి గుణం ఏంటంటే దానికి వాసన అనేది దాని యొక్క గుణము అలానే ఆపహ ఆపహ అంటే శీతస్పర్శ ఆపహ అని నీళ్ళకి నీళ్ళ యొక్క గుణం ఇదంతా తర్క శాస్త్రంలో చెప్పినది ఆ శీతస్పర్శ ఆపహ అంటే చల్లనైనటువంటి స్పర్శ కలిగినటువంటిది నీరు మన నీళ్ళని ఎంత కాచినా సరే ఏం చేసినా సరే అది సలసల మండి మండించినాకే వాటిని నీటిని అది చివరికి చల్లగానే అయిపోతుంది ఏదన్నా దాని నీటితో కలిసింది అంటే అగ్ని అయినా సరే నీళ్లతో కలిసింది అంటే చల్లగా అయిపోతుంది మట్టి అయినా నీళ్లతో కలిసింది అని అంటే చల్లగా ఉంటుంది ఆ చల్లదనము అనేది నీటి యొక్క గుణము ఇంతకు ముందు చెప్పాను కదా విడతీయలేనటువంటి గుణం అది నీటికి అలానే నిప్పుకి ఉష్ణ ఉష్ణ స్పర్శ తేజ అని నిప్పు స్పర్శ వేడిగా వేడైనటువంటి గుణం కలిగినటువంటిది నిప్పు తేజస్సు నిప్పు అది ఎక్కడ ఉన్నా సరే వేడిగానే ఉంటుంది కొలిమిలో ఉన్నప్పుడు వేడిగానే ఉంటుంది అగ్నిగా మండించినప్పుడు వేడిగానే ఉంటుంది ఇంధనంగా ఉన్నప్పుడు వేడిగానే ఉంటుంది చివరికి జఠరాగ్ని కూడా వేడిగానే ఉంటుంది ఇలా వేడితనము అనేది దాని యొక్క గుణం అలానే వాయువుకి రూపరహిత స్పర్శ దాని యొక్క గుణం దాని యొక్క స్పెషల్ గుణం రూపం లేకుండా కేవలం స్పర్శ మాత్రమే కలిగి ఉన్నటువంటిది ఆ వాయువు మన గాలి వేస్తుంది గాలిని మనం కళ్ళతోటి చూడలేము దాని స్పర్శ మాత్రం మనం గ్రహించగలము ఎలా అంటే మన శరీరానికి తగులుతుంది కాబట్టి ఆ తగిలినది వేడిగా ఉందా చల్లగా ఉందా అది వేడి గాలుల నుంచి వస్తే వేడి వైపు నుంచి వస్తుంటే వేడి గాలిగా ఉంటుంది అలా కాకుండా హిమాలయాల వైపు నుంచి వస్తే చల్లగా ఉంటుంది ఆ మలయాళల నుంచి వస్తే మలయాగంధపు వాసన తోడుకొని తీసుకొని వస్తుంది ఆ దానికి ఒక రూపము అలాంటివన్నీ ఏమీ లేదు స్పర్శ మాత్రమే ఉన్నది అటువంటిది వా అలా ఐదు గుణ నాలుగింటికి నాలుగు గుణాలు ఉంటే ఆకాశానికి ఏమిటి అంటే ఆకాశానికి గుణము శబ్దం మనం ఇప్పుడు మన నోటలో నుంచి మనం ఉచ్చరించినటువంటి శబ్దాలన్నీ శ్రోత యొక్క చెవులకి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఈ ఆకాశం అనేటటువంటి మార్గంలో నుంచి వెళుతున్నాయి అలా శబ్దమును తీసుకొని వెళ్ళేది శబ్దము ప్రధానంగా కలిగినది శబ్ద గుణకమైనటువంటిది ఆకాశం ఈ ఆకాశము శబ్ద గుణకమైనటువంటిది అని అన్నాడు అక్కడ ఆకాశం అని వాడలేదు అంటే కాళిదాసుకి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది అన్నందుకు ఒక సూచన ఇది శబ్ద గుణకమైనటువంటి ఆకాశము ఆత్మన పదం ఆయనదే ఆ పదము వామనావతారంలో ఎక్కడ పెట్టాడు ఒక కాలు భూమి అంతా ఆక్రమించుకున్నాడు ఒక కాలు తోటి అంతా ఆక్రమించాడు అని తెలిసిన కథే కదా అది ఒక కాలు ఇట్లా పైకెత్తాడు మొత్తం అంతా అంతా కూడా ఆక్రమించేసుకున్నాడు వియద ఆకాశం హరిహి అని ఆకాశాన్ని అంటుంది ఆకాశం అంతా కూడా ఆ హరి యొక్క ఆస్పదమే హరి యొక్క స్థానమే అని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి అటువంటి ఆకాశ పదమును ఆకాశ మార్గమును ఆత్మన అది తనదే అయినది ఇంకొకళ్ళది ఇంకొకటి ఇంకొకళ్ళది ఇంకొకళ్ళది కాదు ఆ విష్ణు పదము వియత్తనేటటువంటి ఈ విష్ణు పదము తనదే అయినటువంటి ఆ ఆకాశములోనికి విమానేన విగాహమానహ విమానేన ఆ పుష్పక విమానంలో విగాహమానహ ప్రవేశించాడు విగాహమాన అంటే దానిలోనికి చొచ్చుకొని వెళ్ళాడు అని అర్థం ఇక్కడ లంకలో నేల మీద ఉన్నప్పుడు ఆ పుష్పక వినా విమానాన్ని అధిరోహించి అది ఎలా పైకి ఎగిరి ఆకాశ మార్గాన పెడుతూ ఉన్నది విమానేన విగాహమాన రత్నాకరం వీక్ష అలా లంక నుంచి పైకి ఎగిరి ఆకాశంలోకి ఆ విమానం వెళ్ళగానే ఆ విమానాన్ని అధిరోహించిన వాడే ఉండగా ఆ విమానంలో ద్వారా ఆకాశ మార్గంలోనికి విగాహమాన అందులోకి ప్రవేశించగానే ఆ పైకి ఎగరగానే ఎగరగాని అది కూడా విమానంలో కూర్చున్నప్పుడు కడకడ కడకడది ఒకసారి దాని విమానం నేల చప్పుళ్ళు అయిపోయి చక్రాలన్నింటినీ లోపలికి తీసుకొని విమానం పైకి ఎగురుతుంది అలానే ఇక్కడ విమానే ఆ విమానం ఎలా అయితే ఆకాశంలోకి ఎగిరిందో ఆ ఆకాశంలోకి ఎగరంగానే ఇక్కడ ఏం కనిపించింది ఆయనకి రత్నాకరం వీక్ష రత్నాకరం రత్నాకరం అంటే సముద్రం రత్నములన్నింటికి కూడా అనర్ఘమైనటువంటి రత్నముల రత్నములన్నింటికి కూడా ఆకరము అయినది రత్నానాం ఆకర ఆకరం అంటే గని నిధి రత్నములన్నింటికి కూడా అనర్ఘమైనటువంటి అమూల్యమైనటువంటి మణిమాణిక్యాలకి రత్నాలకి పగడాలకి ముత్యాలకి ఇలాంటివన్నింటికి కూడా ఆకరం స్థానం ఆస్పదమైనటువంటి ఆ సముద్రాన్ని వీక్ష్య చూశాడు ఒక్కసారి ఆ ఆకాశంలోకి ఇలా ఎగరంగానే విశాలమైనటువంటి సముద్రం కనిపించింది ఎన్నో అక్కడ రత్నాకరం అని ఎంత చక్కటి శబ్దము వాడాడు సముద్రము అని వాడకుండా అనేకమైనటువంటి రత్నాలకి మణిమాణిక్యాలకి ఆ ఆకరమైనటువంటిది నిధి అయినటువంటిది అంటే అందులో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నవన్నీ కూడా సద్గుణములే అనమాట ఆ సద్గుణములు ఎవరన్నా ఎన్నదగినటువంటి కోరదగినటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నటువంటి ఆ సముద్రం అటువంటి సముద్రంలోని వీక్ష్య చూసి మితహజాయాం ఇది ఉవాచ ఇది ఇది ఈ ఈ విధంగా జాయాం మితహ జాయాం అంటే భార్యతో భార్యతోటి మితహ మితహ అంటే కలిసి రహస్యంగా జంటగా ఆమెతోటి కుడి ఆమె చెవులలో అనమాట గుసగుసలాడినట్టుగా మితహ అన్యోన్యంగా పరస్పరము అంటే సము మరి పుష్పక విమానంలో అందరూ ఉన్నారు లక్ష్మణుడు ఉన్నాడు విభూషణుడు విభీషణుడు ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు మిగతా ఇతర వానరులందరూ ఉన్నారు జాంబవంతుడు లాంటి వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా పక్కన కూర్చున్నటువంటి సీతతోటి మితహ రహస్యంగా మిథ మిత అంటే జంటగా మి జంట అని మి రహస్యము అని ప్రేమ అని ఇట్లాంటివి అర్థాలు మితహ ఆమెతోటి రహస్యంగా ఇది వాచ ఈ విధంగా పలికాడు మెల్లగా ఆమె చెవులతోటి అంటే ఇంతవరకు మరి ఆమె అగ్నిపునీత చేసి తీసుకొని వచ్చి రథంలో తన పక్కన కూర్చో పెట్టుకున్నాడు అయ్యా ఆ భార్యాభర్తల ప్రేమాలు రాగాలి ఎంత చక్కగా అలా ఆ ఒక్క చిన్న పదంలో చెప్పాడు జాయాం మిథ ఉవాజ అందరితోటి చెప్పు ఉండొచ్చు కదా ఓహో ఇదిగో ఇంత పెద్ద సముద్రం ఉంది సముద్రంలో ఇది ఉంది అది ఉంది అని అన్ని చెప్పాలి కేవలం భార్యతోటి మాత్రం అలా రహస్యంగా చెవులలో అంటే ఆమెకి ఉన్నటువంటి సంకోచము జంకు ఇలాంటివన్నీ మరియు కాలం అక్కడ రావణాసురుడి ఆ చెరలో ఉన్నది ఆ చెరలో ఉన్నాను అనేటటువంటి భావన ఆమెకి ఏదైతే ఉందో ఆ దాన్ని తొలగించాలి అని ప్రేమగా అనురాగంగా ఆమెతోటి రహస్యంగా ఆమె చెవులలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు వైదేహి పశ్య అమలయామయయా సు వైదే పశ్య ఆమల విభక్త మత్సేతున ఫిలం అంబురాశిప్రసన్నుతారా వైదేహీ పశ్య ఆమలయాత్ విభక్త మత్సేతున ఫేనిలం అంబురాసిం ఛాయా ఇవ శరత్ ప్రసన్నం ఆకాశం ఆవిష్కృత ఓ వైదేహి అంటే సీత ఓ సీత ఓ విదేహరాజ కుమార్తె ఓ వైదేహి పశ్య పశ్య అంటే చూడు ఏం చూడమంటున్నాడు ఆమలయాత్ మేతున విభక్తం ఫేన ఫేనిలం అంబురాశయం పశా చూడు ఈ చూడు ఈ అంబురాశిం అంబురాశిం నీటి యొక్క రాశి నీళ్ళ యొక్క ఆ కుండ నీళ్ళ అధికమైనటువంటి నీరు కలిగినటువంటి ఈ సముద్రాన్ని అంబురాశి అంటే సముద్రం అంటే అధికమైనటువంటి నీళ్లు కలిగినదండి మామూలు చెరువులలోను నదులలోను ఆ హుస్సేన్ సాగర్ లోను ఉన్న కాదు అబండెన్స్ ఆఫ్ వాటర్ అనమాట సముద్ర నీళ్లే ఒక పెద్ద రాశిలాగా రోగులాగా ఉన్నటువంటి ఈ అంబురాశి సముద్రాన్ని పశ్యా చూడు ఎందుకని చూడమంటున్నాడు ఆమలయాత్ విభక్తం మత్ సేతున మత్తు సేతున నేను కట్టినటువంటి సేతువు చేత మత్తు సేతున నేను నేను నిర్మించినటువంటి సేతున సేతువు చేత ఒక్క సెకండ్ మత్తు సేతున నేను కట్టినటువంటి సేతువు చేత ఆనక ఆ రాజ్యానికి రావడాని కోసము అక్కడ ఒక ఆనకట్టని నిర్మించుకొని దాని ద్వారా వచ్చి మరి రావణాసురుణ్ణి జయించాడు కదా ఆ సేతున నేను కట్టినటువంటి ఆ సముద్రం ఆ సేతువు చేత ఆ మలయాత్ ఎక్కడి నుంచి కట్టాను నేను ఆ మలయాత ఆ మలయ పర్వతము దగ్గర నుండి ఇక్కడ దాకా కట్టినటువంటి నా చేత కట్టబడినటువంటి ఈ సేతువు చేత ఆ ఫేనిలం విభక్తం ఫేనిలం అనుభు రాశిం విభక్తం విభజింపబడినటువంటి ఇట్లా సేతువు నిర్మించడము చేత అనగట్ట నిర్మించ అంటారా సేతువు సేతు నిర్మాణము చేత విభక్తం రెండుగా విభజింపబడినటువంటి ఫేనిలం ఫేనిలం వంతెన వారధి 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 నేను కట్టినటువంటి ఈ వారధి చేత నేను కట్టినటువంటి ఈ సేతువు చేత విభక్తం ఫేనిలం అంబు రాసింది ఈ విభక్తం రెండుగా విడగొట్టబడినటువంటి విడ విభజింపబడినటువంటి ఫేనిలం ఫేనిలం అంటే నురుగులు నురుగులు కక్కుతున్నటువంటి ఈ అంబురాశిం పశ్చా ఈ అంబురాశిని ఈ సముద్రాన్ని చూడు ఈ అంబురాశి ఎలా ఉంది అని అంటే ఆ నా చేత రెండు రెండుగా విభక్తం విభజింపబడి ఉంది ఆ మలయాత్ మలయ పర్వతం దాకా ఇక్కడ దాకా ఇక్కడిక్కడ కట్టలేదు ఆ మలయ పర్వతం దగ్గర నుండి ఇక్కడ లంక దాకా నేను సేతువుని నిర్మించుకుంటూ వచ్చాను నీ కొరకు అన్నది బ్రాకెట్ లో నీ కోసం ఎవరి కోసం చేశావు ఎవరి కోసం కట్టావయ్యా అంత సేతు అంటే కోసమే కట్టాను సీత నిన్ను తీసుకొని వెళ్ళటానికి చేశాను సీత నీ కోసంకి నేను ఎంత పెద్ద ప్రయత్నం చేశానో చూసావా అంటే కొద్దిగా ఆమె మెప్పు కోసం అనమాట మత్తు సేతున అన్నాడు లేకపోతే అట్లాంటి పదం వాడాల్సిన పని లేదు సేతున నా చేత నిర్మింపబడినటువంటి ఈ సేతువు చేత సముద్రము రెండుగా విభజింపబడింది నొరగలు కక్కుతూ ఉన్నటువంటి ఆ సముద్రము రెండుగా చీలి నొరగలు ఎప్పుడు కూడా తెల్లగా ఉంటాయి తెల్లగా నొరగలు కక్కుతూ ఉన్నటువంటి నురగలతో ఉన్నటువంటి సముద్రాన్ని పశి చూడు అది ఎలా ఉంది అని అంటే ఆ పై నుంచి ఆకాశంలో అసలు కాళిదాసు వర్ణనలు ఎక్కడ అభిజ్ఞాన శాకుంతలంలోనే కాదు మేఘదూతంలోనే కాదు ఆ కాదు ఈవెన్ ఇంకా చిన్న ప్రాథమికమైనటువంటి మాణవికాగ్రిక చదువుతున్నా కూడా ఆయన వర్ణనంతా ఏదో ఆయన ఆకాశంలో ఉండి చూశాడా నేల మీద రథం రథం నడిపి చూసాడా ఎలా చూసాడు అనేది మనకి అసలు అర్థం కాదు అంత విపులంగా వర్ణించాడు వర్ణిస్తాడు ఈ రెండుగా నురగలుగా నురగలు తెల్ల తెల్లగా నొరగలతో ఉన్నటువంటి సముద్రము ఇప్పుడు రెండుగా విభజింపబడింది ఈ రెండుగా విభజింపబడినటువంటి సముద్రము ఎలా ఉందంటే ఛాయాపథేన ఇవ శరత్ ప్రసన్నం ఆకాశం ఆవిష్కృత చారుతరం ఛాయాపథేన ఛాయాపదంగా అంటే ఆ నక్షత్రాల యొక్క గుంపులు ఉంటాయి కదా పాలపుంతలు అంటారు ఆ నక్షత్రముల యొక్క గుంపులన్నీ కూడా శరత్ ప్రసన్నం శరత్కాలంలో ఎట్లా ప్రసన్నంగా ఆకాశము ఉండి నక్షత్రాలన్నీ కూడా సుస్పష్టంగా కనపడుతూ ఉంటాయి ఆ మిగతా కాలంలో మనకి అంత అంత స్పష్టంగా కనపడవు శరత్ కాలంలో చాలా వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆకాశం అంతా కూడా ఆ నిర్మలం అయిపోయి ఆ నిర్మలంగా ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఆకాశం చాలా ప్రసన్నంగా కనిపిస్తుంది ఆ ప్రసన్న శరత్ ప్రసన్నం శరత్ కాలంలో ప్రసన్నంగా ఉండేటటువంటి నిర్మలంగా ఉన్నటువంటి ఆకాశము ఛాయాపతి దాని యొక్క నక్షత్రముల యొక్క గుంపుల చేత ఆవిష్కృత చారుతారాం ఆకాశం పశువు ఆవిష్కృత చారుతారాం ఆకాశం లాగా ఉంది చారు తారాం అందమైనటువంటి నక్షత్రాలన్నీ కూడా ఆవిష్కృత కనపడుతూ కనపడుతూ ఇది ఆకాశం అట్లా ఆకాశం లాగా ఉన్నటువంటి ఈ సముద్రాన్ని చూడను ఆకాశం ఎట్లా అయితే నిర్మలంగా ఉందో ఈ సముద్రం కూడా ఫేనిలం సముద్రం ఫేనిలం ఆ నురగలతోటి ఉన్నటువంటి బుడగల బుడగలతోటి ఉన్నటువంటి ఆ సముద్రము ఉన్నది ఆ సముద్రాన్ని ఏమో మజ్జగా ఇలా చీలుస్తూ ఒక వంతెన ఉంది ఒక వారధి ఉంది ఆ వారధి ఎట్లా ఉందంటే మనం ఇప్పుడు నిర్మలంగా ఉన్నటువంటి ఆకాశాన్ని చూస్తూ ఉంటే నక్షత్రాలన్నీ ఉంటాయి ఆ నక్షత్రాల మధ్యలో మార్గము నల్లగా చీకటిగా ఉంటుంది నల్లగా నల్లగా ఉంటుంది నక్షత్రాలన్నీనేమో పెరిగిపోతూ ఉంటాయి అట్లా ఇక్కడ బుడగలు ఎట్లా అయితే నురుగుల నురుగులు బురగలు బుడగలుగా ఉన్నటువంటి సముద్రం అంతానేమో ఆకాశంలో ఉన్న ఆకాశంలో నక్షత్రాల్లాగా నక్షత్రాల యొక్క చారు తార చారు అందమైనటువంటి నక్షత్రముల యొక్క గుంపుగా ఉన్నట్టుగా ఆవిష్కరింపబడుతూ ఉన్నటువంటి ఈ ఆకాశం లాగా ఆవిష్కరింపబడుతూ ఉన్నటువంటి చూడబడుతూ ఉన్నటువంటి ఈ అంబురాశయం పచ్చ ఈ ఆకాశాన్ని ఈ సముద్రాన్ని చూడు అంటున్నాడు పైనుంచి చూస్తుంటే కింద సముద్రమంతా తెల్లగా నురుగుల నురుగులతోటి బుడగల బుడగలతోటి సముద్రం ఉంది ఆ సముద్రం మధ్యలోనేమో ఈ వారది నేను నిర్మించినటువంటి సేతువు ఉంది ఆ సేతు ఎలా ఉంది అంటే ఆ నక్షత్రాల యొక్క పాలపుంతలనన్నింటినీ విడజేస్తూ ఉన్నటువంటి మధ్య మధ్యలో చీలికలుగా ఆ నలుపు రంగుతో ఉన్నటువంటి అండ్ నలుపు రంగం కాదు ఆ సేతువు చేత విడగొట్టబడినటువంటి పాలపుంతల యొక్క సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ సముద్రాన్ని అంబురాశిని చూడు అని అంటున్నాడు ఆ పైనుంచి చూస్తూ ఉంటే ఎలా ఉంది ఇక్కడ అంతా ఇట్లా తెల్లగా నురుగులు నురుగులతోటి బుడగల బుడగలతోటి సముద్రం చుట్టూరా ఉంది మధ్యలోనేమో వాటిని విడగొడుతూనేమో సేతువు వారధి ఉన్నది ఆ బుడగలు బుడగలు నురుగులు నురుగులు అంతానేమో తెల్ల తెల్లని నక్షత్రాలాగా ఉన్నాయి ఈ మధ్యలో ఉన్నటువంటి సేతు ఏమో ఆకాశంలాగా ఉన్నది అలా ఆకాశంలాగా ఉన్నటువంటి ఆ నక్షత్రాలతోటి కూడినటువంటి ఆకాశం ఎలా ఉంటుందో ఆకా ఈ సముద్రాన్ని చూడు అని అంటున్నాడు ఆ పైన ఉన్నటువంటి ఆకాశం ఇక్కడ కింద నేల మీదకి ఇక్కడ కిందకి దిగి సముద్రాకారాన్ని పొందినట్టుగా ఉన్నది అని అంటున్నారు ఇంకా ఈ శ్లోకంలో అంటే అందంగా ఎట్లా ఉందని చెప్తూ ఆ మత్తు సేతున అనడం వల్ల ఏంటంటే కొంచెం నేను నీ కోసం నేను నిర్మించాను ఇంత కష్టపడి ఇంత శ్రమకు ఓర్చి ఆ ఇంత శ్రమకి నేను ఓర్చి ఇంతమంది వానర్లని తీసుకొని వచ్చి ఆమలయాత్ ఆ అన్నది ఉపసర్గగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అక్కడ నుండి ఇక్కడ వరకు ఆ సేతు హిమాచలం అంటాం కదా అట్లా ఆ సేతు హిమాచలం అంటే సేతు నుంచి హిమా హిమాలయ పర్వత వరకు ఉన్నటువంటి భూభాగం అంతా అని అలానే ఆ మలయా అంటే ఆ మలయ పర్వతం నుండి ఇక్కడ దాకా వేసినటువంటి ఈ వంతెన వంతెన మూలాన ఆకాశము ఇట్లా నక్షత్రాలు మధ్యలో ఆకాశము నక్షత్రాలు మధ్యలో ఆకాశము ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా ఉన్నది ఈ సముద్రము అటువంటి సుందరమైనటువంటి సముద్రాన్ని పశ్యా చూడు చూడు అన్న అని ఈ సముద్రం ఇంకా దాదాపు పదిహేను ఎన్నో ఉన్నాయి సముద్రపు వర్ణనే గురోహో ఈక్షోహో కపిలేన మేధ్యే रसातलं संक्रमिते तुरंगे तधरतम उर्वीं उर्वीं अवधारयद्विहि पूर्वैहि किला अयम् परिवर्धितः नः गुरुहो यिक्षोहो सॉरी गुरुहो यिक्षोहो तपिलेन मेत्ये रसातलं संक्रमिते तुरंगे తదర్థం ఉర్వీం అవధారయద్ పూర్వై కిల అయం పరివర్తిత ఇక్షో గు మా పూర్వీకులు ఇప్పుడు ఆ సముద్రం యొక్క పుట్టుకను గురించి సముద్రము ఎలా పెరిగింది అనే అనే విధానము ఆ సముద్రం ఎలా విస్తరింప చేయబడింది అనేటటువంటి విధానం చెప్తున్నాడు ఇయక్షో గు పెద్దలు మా పూర్వీకులు గృహం అంటే పెద్దలు మా పెద్దలు మా పూర్వీకులు మా మనోవంశ రాజులు మా సూ సూర్యవంశపు రాజులు మా ఇక్ష్వాకు వంశము సూర్యవంశము మొట్టమొదట చెప్పాడు కదా సూర్యవంశ ప్రభవ క్వశాల్ప విషయ మతి అని ఆ సూర్యవంశము నుండి జన్మించినటువంటి సూర్యవంశమున జన్మించినటువంటి మా పూర్వీకులు ఈ యక్షోహో ఈ వాళ్ళు ప్రతిసారి ఇప్పుడున్నటువంటి రా రాజులు మంత్రులు చండీ యాగాలు ఇలాంటివన్నీ చేయటము అలవాటు అలవాటుగా చూస్తున్నాం పూర్వీకులు రాజులు కూడా అశ్వమేధ యాగాలు రఘుమహారాజుని చూసాము విశ్వజిత్ యాగం అని యాగాన్ని నిర్వహించాడు అలా యాగ యజ్ఞాగదు దిలీప మహర్షి సారీ దిలీప మహారాజు యజ్ఞం చేశాడు అక్కడ వెళ్ళి రఘుమహారాజు దాన్ని తీసుకొని వచ్చాడు అశ్వ గుర్రాన్ని అలా ఈ వీళ్ళందరికీ కూడా అశ్వ రకరకాలైనటువంటి యజ్ఞయాగాదులు చెయ్యడము అనేది పరిపాటి అలా ఈక్షోహో ఎష్టం ఇక్షు ఈ ఇక్షు అంటే యజ్ఞము చెయ్యవలనటువంటి కోరిక ఇచ్ఛ కలిగినటువంటి వాడు ఈ ఈ ఈ అతని యొక్క ఈ ఇక్షో మా గురువు గారి యొక్క యజ్ఞము చెయ్యవలను అనేటటువంటి అశ్వమేధ యాగం సాధారణంగా రాజులు చేసేదంతా అశ్వమేధ యాగం అశ్వమేధ యాగము చెయ్యాలని మా సంకల్పము కలిగినటువంటి మా గురువు గారి యొక్క మేధ్యే మేధ్యే అంటే మేధ్యముగా ఉంచబడినటువంటి అశ్వము ఆ యజ్ఞమునందు బలిపశువుగా ఉంచబడినటువంటి అశ్వము కపిలేన మేధ్యే తురంగే ఆ మేధ్యము కొరకైనటువంటి బలిగా బలిగా ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి తురంగే అశ్వం ఆ అన్ని రకాలైనటువంటి అశ్వాలను తలి పశువులుగా ఇవ్వరు అశ్వమేధయాగం కొరకు నిర్ణయించినటువంటి ఒక యజ్ఞ ఒక అశ్వం ఉంటుంది ఆ అశ్వానికి పూజ చేసి ఆగమంతా అయిన తరువాత ఆ అశ్వాన్ని వదిలేస్తే ఆ అశ్వం ఎంత మేర అయితే తిరిగి వస్తుందో ఆ భూభాగం అంతా కూడా ఈ మహారాజు యొక్క అధీనమే అని దాని అర్థం ఆ అశ్వానికి పగ్గాలు కట్టడము ఇలాంటివన్నీ ఉండవు ఆ అశ్వము స్వేచ్ఛ స్వేచ్ఛాగమనము కలిగినది అయి ఉంటుంది ఆ గమనంలో ఉన్నటువంటి ఆ అశ్వాన్ని రక్షిస్తూ కొంతమంది దాని వెనకాల వెడతారు వెళ్ళి అది ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది ఆ దాన్ని ఎవరన్నా గనక పట్టుకుంటే దా వారి ఈ వెనకాల వెడుతూ ఉన్నటువంటి రాకుమార్లు గాని సైన్యం కానీ వాళ్ళతో వెళ్ళి దాన్ని విడిపించుకొని వస్తారు అలా ఈ మేధ్యేతురంగే ఆ మేధ్యము కొరకు బలి కొరకైనటువంటి ఆ తురంగే తురంగము అశ్వము కపిలేన రసాతలం సంక్రామితే కపిలేన కపిల మహర్షి చేత అది కపిల మహర్షి చేత ఏమీ తీసుకొని వెళ్ళబడలేదు కానీ ఇక్కడ కాళిదాసు కపిలేన అంటున్నాడు కపిల మహర్షి చేత రసాతలం సంక్రామితే రసాతలం రసాతలం అంటే భూమి లోనికి పాతాళము లోనికి తల అతల వితల సుతల తల తలాతల రసాతల పాతాళము అక్కడి దాకా ఆ కింద ఉన్నటువంటి సప్త లోకాలలో ఒక లోకము ఊర్ధ్వ లోకాలు ఏడు అధో లోకాలు ఏడు ఈ కింద ఉన్నటువంటి లోకాలలో రసాతలము అనే ఒక ఒక భాగం ఆ రసాతలం సంక్రామితే సంక్రమితే అక్కడి వరకు తీసుకుని వెళ్ళి పోబడగా ఈ అశ్వమేధానికి అని అశ్వమేధం కొరకు నిర్ణయింపబడినటువంటి ఆ తురంగము ఆ అశ్వము కపిల మహర్షి చేత రసాతలానికి తీసుకొని వెళ్ళబడగా అందరికి తెలిసిన కథే కదా సగరుడు సగరుడు అనే ఆ తరువాత ఆ అరవై మంది ఆ కుమారులు అరవై మంది అందులో కిందకి వెళ్ళి ఆ కపిల మహర్షి చేత శాప శాపాన్ని పొంది వాళ్ళందరూ అక్కడ బూడిద కుప్పల్లాగా రాసుల్లాగా అయిపోతే సగరుడు అనేటటువంటి అదే వంశంలో జన్మించినటువంటి సగరుడు అనేటటువంటి ఒక చక్రవర్తి భూమిలోనికి కిందగాక వెళ్ళి ఆ గంగా నదిని కింద తీసుకొని ఆ కింద దాకా సమ్ము తవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా బ్రతికించినట్టుగా ఒక కథ పురాణాదులలో ఉంది రామాయణంలో కూడా ఉంది తదర్థం ఆ తురంగమము తురంగము ఆ అశ్వాన్ని ఆ కపిల మహర్షి రసాతలం సంక్రాంతి రసాతలానికి తీసుకొని వెళ్ళ వెళ్ళిపోగా తదర్థం ఊర్వీం అవధారయద్ పూర్వైమ్ పరివర్తితూర్వై మా పూర్వీకుల చేత ఆ రసాతలానికి తీసుకొని వెళ్ళిపోవటం వల్ల మత్ పూర్వ అంటే మా యొక్క మా యొక్క పూర్వై పూర్వీకుల చేత తదర్థం తత్తు అర్థం తదర్థం దాని కొరకై ఆ అశ్వమేధపు అశ్వమున అశ్వము కొరకై ఉర్వీం అవధారయద్భి ఉర్వీం భూమిని ఆ అశ్వం ఎక్కడికి పోయింది ఎక్కడ పోయింది ఎక్కడికి పోయిందని చూస్తే వాళ్ళకి ఇక్కడికి ఇట్లా రసాతలంలోకి వెళ్ళినట్టుగా వాళ్ళకి తెలిసింది ఆ తెలిసిన వెంటనే వాళ్ళు దానిని తవ్వుకుంటూ భూమిని తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఆ రసాతలానికి వెడుతూ ఉన్నారు ఉర్వీం అవధారయద్భి అవధార యద్భి అంటే చీల్చుకుంటూ భూమిని వెడల్పుగా చేసుకుంటూ భూమిని ముక్కలుగా చేసుకుంటూ భూమిని తవ్వుకుంటూ వెళ్ళినటువంటి మా పూర్వీ మా యొక్క పూర్వీకుల చేత అయం ఈ సముద్రము పరివర్ధిత పరివర్ధిత విస్తారంగా చేయబడింది ఇంకా వెడల్పుగా చేయబడింది సముద్రం మామూలుగా ఇంతనే ఉంది ఆ ఇంత ఉన్నటువంటి సముద్రము నా మా పూర్వీకుల చేత భూమి తవ్వుకుంటూ 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 వెళ్ళగా ఈ సముద్రం ఇంకా 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 విశాలంగా అయిపోయింది పరివర్తిత పరివర్తిత ఇంకా పెరిగిపోయి ఉన్నది కిలా అట మా ఈ సముద్రం ఇంత విశాలంగా ఎందుకైంది అని అంటే మా పూర్వీకులు నేలని తవ్వుకుంటూ భూమిని తవ్వుకుంటూ యా యాగాశ్వం కొరకు వెళుతూ ఉండడం చేత యాగాశ్వం కొరకు భూమిని తవ్వడము చేత ఈ సముద్రమంతా కూడా ఇంత విశాలంగా ఎంత వెడల్పుగా ఎంత విస్తరించి అయినది అని చెప్తున్నాడు అందుచేత ఈ సముద్రం మనకి పూజనీయము అయినది ఎందుకంటే ఇది మనకు మన పూర్వీకుల చేత ఇంతగా పెంపొందింపబడింది పరివర్ధితము ఇంకా ఇంకాగా పెంచబడింది ఇంకా విశాలంగా చేయబడింది ఈ విస్తారత అంతా కూడా విస్తరణ అంతా కూడా మన పూర్వీకుల చేత చేయబడినది కాబట్టి ఈ సముద్రము మనకి పూజనీయమైనటువంటి సముద్రం ఆ సముద్రాన్ని సీత అంట బాగుంది కదా గర్భం దదత్యర్థమరీ ఎందుకు ఇంకా కూడా ఈ సాగరము మనకి ఇంత పూజనీయమైనది కేవలము మా నా పూర్వీకులు మా పూర్వీకులు దీన్ని విస్తరింపజేయటం వలనేనైనా కపిల మహర్షి ఆశ్రమానికి వెళుతూ ఆ యాగాశ్వం కొరకు వెడుతూ ఇంకా ఆ తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిన కారణంగా దాన్ని ఇంకా విడల్పుగా చేసినటువంటి కారణంగా ఈ సగరపుత్రులు అరవై మంది అరవై మంది కుమారులంతా కూడా అక్కడికి వెళ్ళి అంతా కూడా కపిల మహర్షి చేత దగ్ధము చేయబడ్డారు ఆ తర్వాత వచ్చింది భగీరథుడు ఇందాక సగరుడు అని చెప్పి కదా భగీరథుడు గంగని తీసుకొచ్చి ఆ మార్గంలో వెళ్లి కపిల మహర్షి దగ్గర ఉన్నటువంటి తన తాతలైనటువంటి వారందరినీ కూడా విముక్తిని కలిగించారు ఈ సగరుని యొక్క పుత్రులందరూ కూడా వెళ్ళి అక్కడ దగ్ధము అయిపోయారు మా వంశపు వారు ఇక్కడ అది చెప్పటం లేదు మా వంశము వారి చేత ఈ సముద్రము విశాలంగా చేయబడింది ఇంత విశాలంగా చేయబడింది కాబట్టి ఇంత వృద్ధిలోకి తేబడింది కాబట్టి ఇది మనకి పూజనీయమైనటువంటి స్థానము పూజనీయమైనటువంటి సముద్రము అని చెబుతున్నాడు కేవలము మా తాత ముత్తాతలు అందరూ కూడా కలిసి దీనిని ఇంతగా పెంచారు పెంచినటువంటి కారణంగానే అది పూజనీయం కాదు దానికి ఇంకా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి ఎందుకని మొట్టమొదటి రాముడికి గుణజ్ఞహ అని ఒక విశేషం వేసేసాడు గుణములన్నీ తెలిసినటువంటి వాడు గుణములు గుర్తించగలిగినటువంటి నేర్పరి ఆయన ఆ నేర్పరి అయినటువంటి రాముడు ఈ సముద్రంలో సముద్రము ఒకటి మా మా పూర్వీకుల చేత విస్తారము విస్తారంగా చేయబడింది అందుచేత పూజనీయము ఇంకా ఏమున్నాయి సముద్రంలో గుణాలు అంటే గర్భం దదత్ త్యర్కమరీచయ అస్మాత్ వివృద్ధిం అత్ర అష్ణువతే వసూని అభిందనం వహ్నిం అసౌ బిభర్తి ప్రహ్లాదనం జ్యోతి అజన్య అజనే అనేనా ఇన్ని కారణాలు కూడా ఉన్నాయి సముద్రుణ్ణి మనము గౌరవించాల్సినది పూజించవలసినటువంటి కారణం ఎందుకంటే అతనిలో ఇంతటువంటి ఉత్తమమైనటువంటి లక్షణములు గుణములు ఉన్నాయి గర్భం దదత్యర్కమరీచయో అస్మాత్ వివృద్ధిం అత్ర అశ్నువతే వసూని అభిన్ అభిందనం వహ్నిం అసౌ బిభర్తి ప్రహ్లాదనం జ్యోతి అజని అనే ఇన్ని కారణాలు ఉన్నాయి ఏది ఫస్ట్ది అర్కమరీచయ గర్భం దదతి అస్మాత్ అస్మాత్ ఈ సముద్రము నుండే ఈ సముద్రుని నుండే అర్కమరీచయ అర్క అంటే సూర్యుడు అర్కమరీచయ సూర్యుని యొక్క కిరణములు గర్భం దదతి గర్భాన్ని ధరిస్తాయి ఈ సముద్రములో ఉన్నటువంటి నీటినే ఆకాశంలో ఉన్నటువంటి మేఘములు అర్కమరీచుల ద్వారా సూర్యుని ఒక్కగా కిరణముల ఆ ద్వారా గర్భమును ధరిస్తాయి అది గర్భం ధరించడానికి కారణం ఏంటి ఆ సూర్యకిరణాలన్నీ మనకి ఆ పదవ సర్గలోనూ ఎక్కడో ఆ చెప్పాడు కదా అర్క దాంట్లో రెండు వంతల పాలు రెండు ఆ వర్షంలో రెండు నాలుగు వందల పాళ్ళు సముద్రం మీద రెండు వందల పాళ్ళు నేల మీద రెండు వందల పాళ్ళు ఏదో చెప్పారమ్మా నాకు నెంబర్లు రావటం లేదు అలా ఈ సము నీళ్లు నీ సముద్రా నుంచి నీళ్లు గ్రహించి మన ఆ కాళిదాస్ అన్ని కావ్యాల్లో కూడా చెప్తాడు సముద్రంలో నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళి మేఘము వర్షిస్తుంది మేఘ మేఘాలన్నీ వర్షిస్తే ఇంద్రుని ద్వారా మేఘములు వర్షించంగానే రాజంతా కూడా యజ్ఞయాగాదులు చేస్తూ ప్రజలని కాపాడుతూ ఉంటారని ఇద్దరు కూడా అలా ఈ సూర్య కిరణాలన్నీ కూడా ఈ సముద్రం యొక్క నీటిని తీసుకొని జలమయమైనటువంటి గర్భాన్ని ధరిస్తూ ఉన్నాయి మేఘాలన్నీ కూడా ఇందులో నుండి నీటినే ఈ సూర్యకిరణముల ద్వారా మేఘములన్నీ కూడా సముద్రములోని నీటిని తీసుకొని తమ గర్భంలో ఉంచుకుంటూ ఉన్నాయి ఎందుకోసము వర్షాకాలంలో వర్షించడానికి కొరకు ఇట్లా మనకిలాగా ఎండాకాలంలో వర్షించడానికి కాదు వర్షాకాలంలో వర్షించటం కొరకు సూర్యకిరణముల ద్వారా మేఘములు ఈతని అందరి నీటిని గ్రహించి గర్భాన్ని ధరిస్తూ ఉన్నాయి వివృద్ధిం అత్ర అష్ణువతే వసూని 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 అంటే సంపదలు వసుంధర అంటే భూమి ఎందుచేత అంటే వసువులన్నీ కలిగి ఉన్నాయి ధనములన్నీ కలిగి ఉన్నాయి అలానే ఇక్కడ ఈ సముద్రము కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లే రత్నాకరం అది అనేకమైనటువంటి ప్రశస్తమైనటువంటి మణిమాణిక్యాలన్నీ కూడా రత్నరాశులన్నీ కూడా ఆ సముద్రంలోనే ఉన్నాయి వస్తువుని ఆ వస్తువులన్నీ కూడా ఆ సంపదలన్నీ కూడా ఐశ్వర్యమంతా కూడా అత్ర అత్ర అంటే ఇక్కడ ఈ సముద్రము నందు వివృద్ధిం అష్ణువతే వివృద్ధిం వృద్ధిని ఆ ఐశ్వర్యమంతా కూడా అభివృద్ధిని అష్ణువతే పొందుతూ ఉంది ఈ సముద్రంలోనే రత్ననాశలన్నీ ఐశ్వర్యములంతా కూడా అన్ని కూడా అభివృద్ధిని ధనమంతా కూడా ఇక్కడే ఈ సముద్రంలోనే అభివృద్ధి చెందుతూ ఉన్నది అభిందనం వహ్నిం అసౌ విభర్తి అభిందనం వహ్నిం అసౌ అసౌ ఈ సముద్రమే ఈ సముద్రం నుండి నీటిని గ్రహించి జలమయమైనటువంటి గర్భాన్ని జాలుస్తున్నాయి మేఘములన్నీ సూర్యకిరణాల ద్వారా సంపదలన్నీ కూడా ధనమంతా కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నది అలానే అసౌ దిని అంది నిప్పు కూడా అగ్ని కూడా అభిందనం విభర్తి అభిందనం ఏ మండుతూ ఉన్నటువంటి విధంగా ఇంధనాన్ని గ్రహించి మండుతూ ఉన్నటువంటి వాహ్ని వాహ్ని అగ్నిని విద్యుత్తును బి భరిస్తూ ఉంది బడబానం బడబానలం అని విని ఉంటారు కదా బడబాగ్ని అని సముద్రం కింద నీళ్లే ఉంటాయి చల్లగా ఉంటాయి అని అనుకుంటాము కానీ నీళ్ళని నీళ్ల కింద అగ్ని శిఖలు ఉంటాయి ఆ అగ్నిశిఖల్ని అగ్నిని బడబాణలము లేదా బడబాగ్ని అని అంటారు ఆ బడబాగ్ని నీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళే నీళ్లే సముద్రములోని యొక్క అసౌ ఇతని ఎందే దీనియందే ఈ సముద్రము అభింద అప్పు ఇంధనం అభిందనం అంటే ఇంధనం అంటే దాహక శక్తి అప్పు ఇంధనం అప్పు నీటినే ఇంధనముగా గ్రహించి ఈతనియందు బహ్నింబి ఇతడు వహ్నిం భర్తి వహ్నిని అగ్నిని నిప్పుని విభర్తి భరిస్తూ ఉన్నాడు ఈతను ఈతని ఎందు అగ్ని ఉంది కానీ అగ్నిని భరించి ఉన్నాడు అగ్నిని ధరించి ఉన్నాడు కానీ ఈ అగ్నిని ధరించడానికి ఇంధనం ఏది అని అంటే అప్పు అతని యొక్క నీళ్లే అప్పు ఇంధనం ఆ నీరే ఇంధనంగా నీరే దాహక శక్తిగా కలిగినటువంటి దాహకంగా కలిగినటువంటి అంటే మండించేదిగా కలిగినటువంటి నిప్పుని కూడా ఇతను భరించి ఇవ్వున్నాడు ఇప్పుడు మనకి సైంటిస్టులంతా జల విద్యుత్తు జల విద్యుత్తు అంటే నీటి నుంచి విద్యుత్ని ఎలా అయితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అప్పట్లో అప్పటి కాలంలోనే ఈ నీటిలో నీటి వలన విద్యుత్తుని పుట్టి పుట్టించవచ్చు నిప్పును పుట్టించవచ్చు అని అప్పటి తెలిసినటువంటి విషయం అది అంటే ఎట్లా తెలుసు అన్నది మనం పరిశోధకులు పరిశీలించాల్సినటువంటి విషయం ఇంత కావ్యంలోనే సామాన్యంగా రాసాడు అతను ఆ ఆకాశంలో పుష్పక విమానంలో నుంచి చూస్తూ ఉంటే సముద్రం ఎలా ఉంది అని వర్ణిస్తున్నాడు అంటే అంటే ఆ పైకి వెళ్తే కింద ఎలా కనబడుతుంది అనేది అంత అంత సుస్పష్టంగా ఎలా తెలిసింది అంటే దానికి ఒక సాధనము ఉండి ఉంటుంది ఆ సాధనం ఏది అనేది ఇప్పుడు పరిశోధకులు సైంటిస్టులు పరిశీలించాలి అలా అభిందనం వహ్నిం అసౌ విభర్తి అసౌ ఈ సముద్రుడు వహ్నిం విభర్తి అగ్నిని ధరించి ఉన్నాడు అప్పు ఇంధనం మీరే ఇంధనంగా కలిగినటువంటి అగ్నిని ధరించి ఉన్నాడు ఇంకా ప్రహ్లాదనం జ్యోతి అజని అనే అనేనా ఈతని చేతనే ఈ సముద్రుని చేతనే ప్రహ్లాదన జ్యోతి అజని ప్రహ్లాదన జ్యోతి ఆనందాన్ని కలిగించేటటువంటి ఆమోదాన్ని కలిగించేటటువంటి ముదమును కలిగించేటటువంటి ఆనందాన్ని సంతృప్తిని కలిగించేటటువంటి ఆహ్లాదనం కలిగించేటటువంటి జ్యోతి జ్యోతి ఆహ్లాదనం కలిగించేటటువంటి జ్యోతి చంద్రుడు ఆ చంద్రుడు అనేనా ఈతని చేతనే అజని పుట్టింపబడ్డాడు ఈ జన్మించాడు ఆ చంద్రుడు కూడా ఈ సముద్రిని అందే జన్మించాడు ప్రహ్లాద ప్రపంచానికి అంతటికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి ఆహ్లాదం కలిగించేటటువంటి సంతోష సుఖములు కలిగించేటటువంటి ఆ జ్యోతి ఆ ప్రకాశము ఆ కాంతి చంద్రుడు అనే అతని ఈతని చేతనే పుట్టింపబడ్డాడు ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడు ఈ సముద్రుడు కేవలము నా 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 చంద్రుడు అనేది ఎట్లా తెలిసిందండి ప్రహ్లాద జ్యోతి జ్యోతి కాంతి ప్రహ్లాదర జ్యోతి ప్రహ్లాదనం ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ప్రకాశం ప్రకాశవంతులు ప్రకాశవంతులు ఇద్దరే సూర్య చంద్రులే ఇద్దరే ప్రకాశవంతులు సూర్య చంద్రులు ఇద్దరే జ్యోతులు వాళ్ళు ప్రకాశం కలిగినటువంటి వాళ్ళు కాంతి కలిగినటువంటి వారు ఆ కాంతి కలిగినటువంటి వారిలో ప్రహ్లాదనం కలిగించేది ఎవరు ఆనందం కలిగే సూర్యుడిని చూస్తే మనకు ఆనందం కలుగుతుందా బా చెమట పోస్తున్నా ఏసీ వేసుకున్నా చమట పోస్తుంది అనుకుంటూ భరిస్తూ ఉన్నాం ఆ చంద్రు సూర్యుడిని భరించలేదు కానీ అదే చంద్రుడు అయితే ఆనందాన్ని కలిగించ ప్రహ్లాదనము అంటే ఆహ్లాదము అంటేనే ఆనందం ఆహ్మదము ప్రహ్లాదనము ప్రకృష్ట ఆనందం ఇంకా అధికమైనటువంటి ఆహ్లాదనాన్ని కలిగించేటటువంటి ప్రాణ ఉపసర్గ చాలా వరకు ప్రకృష్టము అంటే ఇంకా అధికమైన అర్థాన్ని ఇస్తుంది ప్రహ్లాదనం జ్యోతి ఆ ప్రహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి మోదకరమైనటువంటి చంద్రుడు కాంతి కూడా ఆ కాంతి పుట్టడానికి కూడా ఇతనే ఆశ్రయం అజ అనేన అజని ఇతని చేతనే అజని పుట్టింప ఆ బడింది అంటున్నాడు ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడు కేవలము నా పూర్వీకుల వల్ల ఈతను ఆ పూర్వీకుల కారణంగా ఇతను పూజనీయుడు కాదు ఇతనిలో ఎలాంటి గుణాలు ఉన్నాయి అర్కమరీచయ అస్మాత్ గర్భం ఆ సూర్యుని యొక్క కిరణాలు కొన్ని ఈ కొన్ని ఈతని దగ్గరికి చేరి ఈతని యొక్క జలాన్ని తీసుకొని జలమయమైనటువంటి గర్భం కలిగినటువంటి మేఘాలని సృష్టిస్తూ ఉన్నాయి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి ఆ అర్కమరీచులు ఆ సూర్యుని యొక్క కిరణాలు ఈతని దగ్గర నుండి జలాన్ని తీసుకొని వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి ఈతను ఏం చేస్తున్నాడు తనలో ఉన్నటువంటి జలముని అంబు రాసి తన సంపదే ఐశ్వర్యమే నీరు తన ఐశ్వర్యాలంతా కూడా ఇచ్చేస్తున్నాడు లోకానికి అయ్యా తీసుకోండి తీసుకొని దీన్ని వర్షంగా భూమి పైన కురిపించండి ప్రజలకందరికీ కూడా పంటలు పండేటట్టుగా చూడండి వారికి కావలసినవన్నీ సమకూర్చండి వర్షాధారమే కదా జీవితమే వర్షాధారం అందుకే ఇప్పుడు అంతా చాలా నడుస్తుంది కదా జలమయ జలము రాను రాను కాలంలో జలం నీరు కూడా మనకి తక్కువైపోతుంది కాబట్టి జాగ్రత్తగా నీళ్ళని రక్షించాలి అని చెప్తున్నారు ఆ జలం ఏమైనటువంటి మేఘాలు వర్షించడానికి కారణం ఎవరు సముద్రం యొక్క జలమే అస్మాత్ ఈయన నుండే ఈ ఇంత ప్రజలకు ఉపయోగకరమైనటువంటి వర్షాలు కురవడానికి కారణము ఎవరు అంటే సముద్రం యొక్క నీరే ఆ విధంగా ఇతడు అంతా తనలో తనలో ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు ఆ తనలో ఉన్న జలమే అతని ఐశ్వర్యం ఆ జలాన్నే ప్రజలకి ఇచ్చేస్తూ ఉన్నాడు అందుచేత అతను అంత లోకోపకారి అవడం చేత అతను పూజనీయుడు అన్నాడు ఇంకొకటి ఇంకో కారణం ఇవన్నీ ఏంటంటే మొన్న ఒకసారి క్లాస్ లో చెప్పాను ధ్వని రూపంలో ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విషయాలు అన్ని విష్ణుమూర్తి ఏ విధంగా లోకోపకారు సముద్రుడు ఆ విధంగా లోకోపకారి అలానే వివృద్ధి మాత్ర అష్ణుమతే వసుని అత ఇతని అంది సా సంపదలన్నీ కూడా ఐశ్వర్యం అంతా కూడా వివృద్ధి అభివృద్ధిని పొందుతూ ఉన్నది అంటే ఏ ఎలా పొందుతోంది ఏం అంటే ఈతన్లో ఉన్నటువంటి గుణం ఏంటి ఈతని అందే సంపదలంతా కూడా ఆ వృద్ధి అంటే ఈతను తాను ఒక్కడే సంపన్నుడు కాదు అతనంతా ఆ రత్నరాశులన్నీ కూడాను ఆ ఐశ్వర్యం అంతా కూడాను ఆ రత్న మణిమాణిక్యాలన్నీ కూడాను ఆ ముత్యాలు పగడాలన్నీ కూడా సముద్రుడే తీసుకుంటున్నాడా లేదు కదా అష్ణువతే అంటే అష్ణువే అష్ణువతే అష్ణువతే అంటే పొందబడుచున్నవి పొందుచున్నవి ప్రాప్ణువతే ప్రాప్నవతే ఒక రూపం పొందుతూ ఉన్నాయి ఆ సంపదలన్నీ కూడా ఇంకా ఆధిక్యాన్ని పొందుతూ ఉన్నాయి ఎలా పొందుతూ ఉన్నాయి తనలో ఉన్నటువంటి సంపదలన్నీ ప్రజలకి ఇస్తూ ఉన్నాడు ఆ ప్రజలందరూ ఆ సంపదల మూలానే ఇంకా సుసంపన్నలు అవుతూ ఉన్నారు వివృ అభివృద్ధి ఎలా జరుగుతున్నది అభివృద్ధి ఎలా జరుగుతున్నది అంటే అందులో ఉన్నటువంటి రత్న రత్నాలు రత్నరాశుల్ని మణిమాణిక్యాలని అన్నింటినీ తీసుకొని ఆ అంతా తీసుకొని ప్రజలందరూ కూడా ఇంకా సంపన్నులు అవుతూ ఉన్నారు అతనిలోని సంపన్నతని తీసుకొని వీరు ఇంకా కూడా సంపన్నులు అవుతూ ఉన్నారు అలా అందరూ కూడా సంపన్నుల సంపన్నులు అవడానికి కారణము ఈ సముద్రుడే ఇది ఇంకొక గుణం ఆయనలో అలానే అభిందనం వహ్నిం అసౌ బిభర్తి ఇతడు ఇంకా ఏం చేస్తున్నాడు అగ్నిని తనలో దాచుకున్నాడు అసౌ బిభర్ అసౌ ఇతడు బిభర్తి బిభర్తి అంటే ఆ భరించి ఉన్నాడు ధరించి ఉన్నాడు ఆ ధరించి ఉన్నాడు ఎవరిని ధరించి ఉన్నాడు వహ్ని వహ్నిం అగ్నిని మరి నీటికి నిప్పు శత్రువే మరి అటువంటి శత్రువైనప్పటికీ కూడా తనకి అపకారం కలిగించే వాళ్ళని అందరినీ కూడా అయినా కూడా తన్ని వేడి పెట్టి వేడి పుట్టించి మండించి తనని ఆవిరి చేసేటటువంటి అగ్నిని కూడా అతను తన పొట్టలో దాచుకున్నాడు తన నీటినే ఇంకా పైనుంచి దానికి ఇంధ్రంగా ఇచ్చాడు అనే నీటినే దానికి ఇంధనంగా ఇచ్చి ఆ అగ్నిని ఆ బడబాలనాన్ని తన పొట్టలోనే తన కడుపులోనే దాచుకున్నాడు అంటే అతని గుణం ఏంటన్నమాట శత్రువునైనా సరే అపకారినైనా సరే తనని ఆశ్రయించి వచ్చిన వారికి ఆశ్రయాన్ని నీడను ఇచ్చేటటువంటి వాడు అలాంటి వాడు ఇతని గుణం ఏంటంటే తన శత్రువైనా సరే అపకారి అయినా సరే ఎవరైనా సరే తన దగ్గర నీడ కోరిన వాటి వారికి నీడనిచ్చేటటువంటి ఆశ్రయం కోరిన వారికి ఆశ్రయం ఇచ్చేటటువంటి ప్రసన్న చిత్తుడు ప్రసన్న చిత్తుడైనటువంటి ఈ సముద్రుడు ఇంకా ప్రహ్లాదన జ్యోతి ఇది ఇది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగా సముద్రుడు కేవలం చంద్రుడు పుట్టడానికి కారణం అనే కాదు ఆనందాన్ని ప్రజలందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రకాశాన్ని కలిగించేటటువంటి శోభని కలిగించేటువంటి వాడిని శుభమును కలిగించేటటువంటి వాడు ఈ సముద్రుడు ఇట్లా ఎంత మంది సర్వ ప్రాణులకు ఆయన ఆనందాన్ని చేకూర్చేటటువంటి వర్షము ద్వారా సంపదలన్నీ కూడా పెంపొందింపడము ద్వారా శత్రువులకు కూడా రక్షణ కల్పించడం చేత ద్వారా సర్వ ప్రాణులను ఆనందపరచడం చేత ఇటువంటి ఉత్తమ గుణములన్నీ కూడా కలిగి ఉండడం చేత ఆ సముద్రుడు ఎల్లప్పుడూ మనకి పూజనీయు పూజనీయుడు అనేది బ్రాకెట్ అది లేదు కానీ ఏం ఏం చెప్తున్నాడంటే దాని భావం ఏంటంటే ఇతను ఇంత గొప్పవాడు ఆ ఎదుటి మనిషిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని సద్గుణాలని గ్రహించగలిచినటువంటి నేర్పరు కాబట్టి రాముడు ఆ సముద్రంలో నుంచి కూడా సముద్రంలో ఉన్నటువంటి ఇంత మహత్తుని ఆయన వెలికి తీసుకొని వచ్చాడు ఆయన వెలికి తీసుకొచ్చాడో లేదో కానీ మనకి కాళిదాసు మాత్రము ఇలా ఇచ్చి ఇప్పుడు మనం సముద్రం పైనుంచి గనక విమానంలో ఎదుగు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఈ శ్లోకం మాత్రం గుర్తొస్తుంది ఈ ఈ వర్ణనలన్నీ కూడా సముద్రం ఎదురుగుండా కూర్చున్నా సముద్రం మీద నుంచి వెళ్తున్నా మనకి ఈ శ్లోకాలన్నీ గుర్తు రావడం మాత్రము ఖచ్చితంగా జరుగుతుంది తాం తాం అవస్థాం ప్రతిపాద్యమానం స్థితం దశ వ్యాప్య దిశో మహినా విష్ణో ఇవ అస్య అనవధారణీయం ఈదృప్త రూపం ఇయత్తయావా ఇక్కడికి ఇప్పుడు ఈ సముద్రానికి విష్ణుమూర్తికి కలిగినటువంటి సామ్యత ఏదుందో ఇప్పుడంతా చెప్తూ ఉన్నాడు దాకా చెప్పినవన్నీ కూడా విష్ణుమూర్తికి సముద్రానికి సామ్యమైనటువంటి లక్షణాలు కలిగే ఉన్నాయి అంత ప్రజలకు ఏ విధంగా అయితే విష్ణుమూర్ సముద్రుడు పరోపకారు విష్ణుమూర్తి కూడా అలాంటివి వాడి అలానే పరోపకారి అయినటువంటి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేవాడే అలా చెప్తూ ఇంకా కూడా చెప్తున్నాడన్నమాట తాం తాం అవస్థాం ప్రతిపాద్యమానం స్థితం దశ వ్యాప్య దిశో మహిమ విష్ణోహో ఇవ అస్య అనవధారణీయం ఈదృప్తయా రూపం తాంతా అవస్థం తాంతాం అవస్థాం ఆయా అవస్థలు ఒకరోజు రోజు చూస్తే సముద్రము ఉధృతంగా ఉద్ధృతమైనటువంటి అలలతో కనబడుతూ ఉంది చెలరేగిపోతూ ఉంటుంది తనలో ఉన్నటువంటి కోపము ఆవేశము దుఃఖము అన్నింటినీ ప్రకటించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఒక్కొక్క రోజు చూస్తే చాలా సౌమ్యంగా నిదానంగా ప్రవహిస్తు నిదానమైనటువంటి అలలతో కూడి ఉన్నట్టుగా ఉంటుంది రోజు రెచ్చిపోయి ఉంటుంది బెత్తుగా లేస్తున్నటువంటి కెరటాలతోటి ఉన్నట్టుగా ఉంటుంది అలలతోటి ఉన్నట్టుగా ఉంటుంది ఒక్కోసారి చాలా స్థిమితంగా ఉన్నట్టుగా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది ఆ యాక్చువల్లీ మనకి ధనుష్కోటి దగ్గర మీరు అందరు చాలా మంది చూసే ఉంటారు ధనుష్కోటి దగ్గర అక్కడ నుంచి మరి రాముడు లంకకు వెళ్ళాడు అని చెప్తారు మనకి ధనుష్కోటి ఈ వైపు నుంచి భారత భూభాగంలో నుంచి ఈ వైపు నుంచి చూస్తుంటే కంటికి చివరిగా ఆ చివరి ఒక భూభాగం కనిపిస్తూ ఉంటుంది మనకు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు వాళ్ళు చెప్తారు అది శ్రీలంక అని కన కంటికి మన అంటే వెళ్ళలేని దూరమే కానీ కంటికి కనపడుతూ కనపడించేంతటువంటి దూరంలో శ్రీలంక కనిపిస్తుంది ఆ కోటిలో ఆ కోటి దగ్గర రెండు రెండు సముద్రాల సంగమంలో ఒక సముద్రమేమో అలలతోటి కెరటాలతోటి అలలతోటి ఉవ్వెత్తుగా లేస్తూ సము తీరం వైపుకి ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా ఉంటుంది ఇంకొక పక్క సముద్రమేమో నదుల నదుల తరంగాలు ఎలా అయితే సౌమ్యంగా అలా నది ప్రవాహం పారుతూ ఉంటుందో అట్లా పారుతూ ఉన్నట్టుగా ఉంటుంది ఒక ఒక పక్క ఒకే ఒకే చోట ఇట్లా ఈ కన్ను ఇటు పక్కకి తిరిగితే ఉవ్వెత్తుగా లేస్తున్నటువంటి అలలతో ఉన్నటువంటి సముద్రం కనిపిస్తుంది ఇటు పక్కనేమో చాలా సౌమ్యంగా నది ప్రవాహం లాగా ఉన్నటువంటి ఆకృతిలో ఉన్నటువంటి సముద్రం ఇంకో పక్కన ఉంటుంది రెండు చూసారా ఆ చూసాను చూసాను చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అసలు నదిలాగానే ఉంటుంది అమ్మ నదిలాగా నౌకలు అవన్నీ కూడా చాలా స్టిల్ గా ఉంటుంది మెల్లగా దూరంగా కనపడుతూ ఉంటాయి అసలు సముద్రం లాగా అనిపించదు అవును అది ఒక పక్క సముద్రం లాగా అనిపించదు ఒక పక్క అలనిలా చప్పుడు తోటి వస్తూ ఉంటాయి కదా తీరం దగ్గరికి అట్లా వస్తూ ఉంటాయి ఒక పక్కన అద్భుతమైనటువంటి దృశ్యం అట్లా తాం తాం అవస్థాం ప్రతిపద్యమాన అలాంటి రకరకాలైనటువంటి అవస్థలు పొందుతూ ఉంటుంది సముద్రం బహుశా ఇక్కడ దా దీన్ని బట్టే ఉంటాడు కాళిదాస్ గాని రాముడు గాని చోటే ఒకసారేమో చాలా స్థిమితంగా ఉన్నట్టుగా సౌమ్యంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది ఒకసారేమో మరి సునామీ వచ్చినంతగా లేచి ఎగిరిపడుతూ ఉంటుంది తాం తాం అవస్థాం ప్రతిప ప్రతిపాద్యమానం ప్రతిపద్యమానం అంటే పొందుతూ ఉన్నటువంటి ఒక్కొక్క రకమైనటువంటి అవస్థను స్థితిని ఉద్ధృత స్థితిని సౌమ్య స్థితిని కోపం వచ్చినప్పుడు చెలరేగిపోవడము మనకి మామూలుగా మనుషులకు కూడా కోపం వచ్చినప్పుడు చెలరేగిపోవడము మామూలు లేనప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు సౌమ్యంగా ఉండడం ఇవన్నీ అలవాటైనటువంటి స్థితులు అటువంటి అవస్థాం ప్రతిపాద్యమానం అటువంటి అవస్థలని పొందుతూ పొందుతూ ఉన్నటువంటిది దశ దిశ వ్యాప్య విశ్వం మహిమ తన యొక్క మహింన తన యొక్క గొప్పతనము చేత తన యొక్క విస్తారము చేత దశ దిశ వ్యాప్య స్థితం ఎంత ఉంది సముద్రము అని అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి అసలు కన్ అన్ని వైపులా సముద్రమే ఉన్నట్టుగా కనబడుతుంది కంటికి ఈ చివర సముద్రమే కనబడుతుంది ఈ చివర సముద్రమే కడుపుతుంది ఎదురుగుండా సముద్రమే కనబడుతుంది కేవలం మనం వచ్చి నడిచొచ్చినటువంటి ఆ తీరం దారి తప్ప మనకి భూభాగం ఎక్కడ కనపడదు అంత విస్తారంగా విస్తరించి ఉంటుంది సముద్రం అయ్యి అందులోనే ఇప్పుడు ఈయన పైనుంచి చూస్తున్నాడు పైనుంచి చూస్తూ మధ్యలో ఉన్నప్పుడు సముద్రము దశ దిశ వ్యాప్య స్థితం దశ దిశ పది దిక్కున ఆ సముద్రమే వ్యాపించి స్థితం స్థిరంగా ఉంది కనపడుతూ ఉన్నది పది దిక్కులకి వ్యాపించి పది దిక్కులు అంటే ఎనిమిది దిక్కులు పైన ఆకాశము భూమి మొత్తం అంతా సముద్రం లాగానే కనబడుతూ ఉన్నది అటువంటి దశ దిశ వ్యాప్య స్థితం పది దిక్కులకి వ్యాపించి ఉన్నటువంటి ఆ సముద్రం నమస్తే మేడం విష్ణోహ ఇవా నమస్తే ఇది ఏదో పెట్టాడు మేడం సముద్రం అలలు పైకి మేఘాలు తాగుతున్నట్టుగా ఉన్నాయి మేఘాలు తాగుతున్నట్టుగా ఉంటాయి అదే అవును ఎగురుతున్నాయి సముద్ర పాలలో అని ఆ సముద్ర పాలలో అంత ఎత్తుగా ఎదుగుతున్న అంత ఎత్తుగా ఉండడం చేతనే దశ దిశ అన్నాడు పది దిక్కున వ్యాపించి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడే కాదు పైన కింద పక్కన ఇటు పక్కన అటు పక్కన అన్ని వైపులా తన యొక్క మహిమ చేత వ్యాపించి తన యొక్క గొప్పతనం చేత వ్యాపించి ఉండడం చేత విష్ణో ఇవ విష్ణో ఇవ విష్ణువు వలే ఆ విష్ణుమూర్తి వలే ఇతని యొక్క ఈ సముద్రము యొక్క రూపం ఇయత్త అవధారణీయం అస ఈ సముద్రని యొక్క రూపం ఆ విష్ణుమూర్తి యొక్క రూపం వలే ఈ సముద్రం యొక్క రూపము కూడా రూపం అంటే మనకి కళ్ళకు కనిపించేటటువంటి ఆ రూపం ఆ ఆ రూపము ఆ ఆకృతి మహా మహిమోపేతమైనటువంటి ఆ రూపము ఎలా అయితే మనిషి యొక్క నేచరు స్వభావం కూడా సత్వరజస్తమో గుణాలను అనుసరించి ఒకసారి చాలా సౌమ్యమైనటువంటి సత్వగుణం ప్రధానంగా ఉంటే చాలా సౌమ్యం అనేటువంటి గుణం కలిగి ఉంటారు అదే రజోగుణం ప్రధానంగా అయినప్పుడు ఆ చాలా ఉత్సాహభరితంగా ఉంటారు అదే తమో గుణము ప్రధానంగా పైకి లేచి ఉన్నప్పుడు నిస్త్రాణగా నిద్రాణగా పడి ఉంటారు సత్వగుణంలో తమో గుణంలోనూ స్థితి సమానంగానే ఉంటుంది కాకపోతే సత్వగుణంలో ఉన్నప్పుడు జ్ఞానమయమైనటువంటి స్థితిలో ఉంటారు తమ గుణంలో ఉన్నప్పుడు అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉంటారు ఈ మూడు గుణాలతోటి కూడి ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపము ఎలా ఉందో రకరకాలైనటువంటి అవతారాలు రా మరి విష్ణుమూర్తి ధరించాడు కదా ఉగ్ర నరసింహుడి అవతారము ఒక చోట వరాహమూర్తి యొక్క అవతారము మరి ఒక చోట ఇప్పుడు ఇక్కడ రాముడు సౌమ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాముడు ఇలా ఆయన ఆ ఒక్కొక్క గుణాన్ని ప్రధానంగా చేసుకొని ఒక్కొక్కమైన ఒక్కొక్క రకమైనటువంటి అవస్థని పొందుతూ ఉన్నాడు ఆ అవస్థ పొందినటువంటి ఆ విష్ణుమూర్తి ఏ టై సమయంలో ఎటువంటి అవస్థను పొందుతాడు అన్నది ఎవరికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు రావణాసురుడు ఇంతగా ప్రజలకి కంటకాన్ని సృష్టిస్తూ ఉంటే ఇన్ని కంటకాలు సృష్టిస్తూ ఉన్నా మరి ఎప్పటి వరకు రామావతారం ఎత్తే వరకు మరి ఆయన అలానే యోగ నిద్రలోనే ఉన్నాడు కదా ఆయన గమనిస్తూ ఉన్నాడు రా రావణాసురుడు చేస్తూ ఉన్నటువంటి అరాచకాలు ఆగడాలు అన్ని గమనిస్తూనే ఉన్నాడు కాని ఏమీ చేయలేదు ఇప్పుడు రామావతారంలో వచ్చి రావణాసురుడిని ఏ సమయానికి అది అది ఎప్పుడు ఆయన ఇలా చేస్తాడు ఎప్పుడు ఈ స్థితిలో ఉంటాడు ఎప్పుడు ఉధృతమైనటువంటి అవతారాన్ని ధరిస్తాడు ఇవన్నీ ఈ దృక్తయా ఇయత్తయ ఈ దృక్ ఈ విధంగా ఉంటుంది అని కాని ఇయత్తయ ఆయన మహిమ ఎంత అని వా అవన్న అవధారణీయం అవధారణీయం అది మనం ఏది అనవధారణీయం మనము ఏ ఏ మాత్రము కూడా గ్రహింప లేం అవధారణ అంటే గ్రహించటం అనవ నా అవధారణ అనవధారణ గ్రహింప లేం అలానే ఈ సముద్రం కూడా తన యొక్క మహిమతోటి ఎంత పెద్దగా ఉంది సముద్రము ఈ సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి యాభై లీటర్లు ఉన్నాయా వంద లీటర్లు ఉన్నాయా చెప్పగలమా చెప్పలేము ఎంతవరకు విస్తరించి ఉంది అంటే చెప్పలేము మనకి ఇలా భూభాగం చుట్టూరా ఇట్లా కనబడుతున్నది చెప్పగలం కానీ దాని వెనుక ఉన్నటువంటి భాగము ఎంత ఉంది ఎంత వరకు ఉంది విస్తరించి ఉంది సముద్రము అంటే మనం చెప్పగలమా చెప్పలేదు అలా మరి ఈ ఇదేంటి సముద్రము ఇలా ఇప్పుడు చాలా ఉవ్వెత్తన అలలతోటి ఎగిరెగిరి పడుతున్నదే అని అనుకుంటాం ఇంకో క్షణంలో చూసేటప్పటికి చాలా నిదానంగా ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది ఎప్పుడు ఏం చేస్తుంది అన్న విషయము మనము గ్రహించనే లేం ఆ విష్ణువు విష్ణువు యొక్క దిక్కుల వ్యాపించినటువంటి దశ దిక్కుల విశ్వం వ్యాప్య మొత్తం విశ్వమంతా విష్ణు విష్ణువు అంటేనే విశ్వం వ్యాప్తవాన్ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి యొక్కటువంటి స్వరూపాన్ని గురించి కానీ ఆ విష్ణుమూర్తి యొక్క మహిమని గురించి కానీ ఆ విష్ణుమూర్తి ధరించేటటువంటి అవతారాల గురించి కానీ ఆ విష్ణుమూర్తి యొక్క మహత్తుని గురించి కానీ ఎవరన్నా ఏదైనా చెప్పగలరా ఎవ్వరూ చెప్పలేరు అది ఇది ఇది అని నిరూపించడానికి ఈ అత్తయ ఈ అంటే ఈ విధంగా ఉన్నది ఓకే విష్ణుమూర్తి యొక్క స్వరూపము విష్ణుమూర్తి యొక్క ఆకృతి విష్ణుమూర్తి యొక్క గుణము ఏంటి అని అంటే నిదానంగా ఉంటాడు సౌమ్యంగా ఉంటాడు అందరినీ ఆదరిస్తాడు అని చెప్తామా చెప్పలేము ఎందుకనంటే అందరినీ ఆదరిస్తున్నాడు ఎక్కడ రాక్షసులందరినీ చంపుతున్నాడు కదా ఆయన చెప్పలేము ఎవ్వరూ ఏ విధమైనటువంటి అవగుణములు కలిగి ఉంటారో ఆ అవగుణములు కలిగినటువంటి వాడిని అందరినీ కూడా ఆయన శిక్షిస్తూనే ఉన్నాడు అందుకని ఇలా చెప్పగలమా మనం చెప్పలేము ఒక గుణాన్ని డిక్టేట్ చేసేసి ఓకే ఒక బ్రాండ్ ఇచ్చేసి విష్ణుమూర్తి యొక్క గుణం ఇది అని అంట అనగలమా అనలేము ఇయత్తయా ఇయత్ అంటే ఇంత అని సైజ్ ఇంత ఇంత అని అనవధారణీయం అది ఏమీ మనము చెప్పలేము ఆ విష్ణుమూర్తిది ఎట్లా చెప్పలేము విష్ణుమూర్తి యొక్క స్వరూప స్వభావాలు ఎలాంటివి అని మనము నిరూపించలేమో నిరూపించడానికి అసాధ్యము అలానే ఈ సముద్రని యొక్క వైశాల్యము కానీ సముద్రని యొక్క మహిమ కానీ సముద్రుని యొక్క అవస్థ కానీ ఎప్పుడు ఏ అవస్థలో ఉంటాడు అనేది మాత్రం మనము ఎంత మాత్రము చెప్ప లేము ఆపుదామా ఐదే శ్లోకాలేనాయా ఒక ఇంకొక శ్లోకం చూద్దాం ఇందులో నిద్రపోతున్నాడు విష్ణుమూర్తి నిద్రపుచ్చేసేళ్ళం నాభిప్రూఢాంబురుహ ఆసనేన సంస్తూయమాన ప్రథమేన ధాత్ర అముం యుగాంతోచిత యోగ నిద్ర లోకాన్ పురుష అధిశేతే ఇంకా ఈ సముద్రము ఎలాంటిది అని అంటే అధిషేతే అధిషేతే అంటే నిద్రిస్తూ ఉన్నాడు ఎవరు నిద్రిస్తూ ఉన్నాడు ఎవరు ఈ సముద్రమునందు నిద్రపోతూ ఉన్నాడు అనంటే యుగాంతోచిత యోగ నిద్ర ఆ విష్ణుమూర్తి ఇంత పూర్వ శ్లోకంలో ఏ విష్ణుమూర్తిని గురించి అయితే చెప్పాడు ఆ విష్ణుమూర్తి అతని యొక్క స్వరూప స్వభావాలు ఇలాంటివి అని నిరూపించడానికి అసాధ్యమైనటువంటి గుణములు కలిగినటువంటి ఆ విష్ణుమూర్తి వంటి ఈ సాగరమునందు ఆ ము దీని అందు యుగాంత ఉచిత యోగ నిద్ర యుగాంత యుగాంతమునందు యుగాంత యుగాంతమునందు అంటే యుగాలు మనకి చతుర్యుగాలు ఉన్నాయి కదా యుగాల యొక్క ఆ చతుర్యుగాలు వెయ్యి అయితే అప్పుడు అదొకటి ఒక రోజు బ్రహ్మకి నిద్రాకాలం అలాంటి యుగాంత ఉచిత యుగాంతమునందు అంటే అంత అయిపోయిన తర్వాత అన్ని యుగాలు అయిపోయిన తర్వాత వెయ్యి యుగాలు అయిన తర్వాత ఒక రోజు ఆయన పాపం నిద్రపోయేది ఆ నిద్రపోయేటటువంటి ఉచిత ఉచితమైనటువంటి యోగ నిద్ర యోగ నిద్ర యోగ నిద్రను పొందేటటువంటి యోగ నిద్రని పొందేటటువంటి పురుష ఇక్కడ షహ షకార పురుష ఆ పురుషుడు ఈ పురుషుడు విష్ణుమూర్తి యుగాంతము నందు యోగ నిద్రని పొంది ఒక్క క్షణకాలము ఆయన అలా యోగ నిద్రలో ఉన్నట్టుగా నటిస్తాడు ఆయన ఆ సమయంలో మొత్తము విలయము సంబంధించ సంభవించి ప్రళయం సంభవించి మళ్ళీ కొత్త సృష్టి మొదలు అవుతుంది ఆ కొత్త సృష్టికి మొదలయ్యే కన్నా ముందు ఒక్క క్షణకాలం ఆయన యోగ నిద్రలోనికి వెడతాడు యుగాంతము యుగాంతమునందు అది ఉచితమైనటువంటి అంటే అది ఆ ఎల్ కల్పాంతంలో ప్రతిసారి చేసేటటువంటి క్రియ మనం ఎలా అయితే రాత్రి నిద్రపోతామో అలానే ఆయన కూడా ఒక రాత్రి నిద్ర పోతాడు కానీ ఆయన రాత్రి ఎప్పుడవుతుంది యుగాంతములో అవుతుంది ఆ యుగాంతంలో ఉచితమైనటువంటి యోగ నిద్రను పొందుతున్నటువంటి పురుష పురుషుడు పురుషుడు అంటే పరమ పురుషుడు పరమ పురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ విష్ణుమూర్తి లోకాన్ సంహృత్య లోకాలన్నింటినీ కూడా సంహృత్య అన్నింటినీ కూడా తీసేసుకొని అన్నింటికి తీసుకొని అన్నింటికి తనలో లీనం చేసుకొని యుగాల యుగాంతమునందు ఆ లోకాలన్నిటికి అన్ని లోకాలని కూడా పద్నాలుగు బోనాలని కూడా తనలోనే లీనము చేసుకొని విశ్వానంతటిని కూడా తనలోనే సంహృత్య లాగి తనలోనే వేసుకొని నాభి ప్రరూఢ అంబురు హాసనైన ప్రథమేన దాత్రాం స్థూయమాన అంత సం లోపల వేసుకున్న తర్వాత మెల్లగా తన నాభిలో నుండి ఒక తామర పువ్వుని సృష్టించుకున్నాడు నాభి ప్రరూఢ నాభిలో నుంచి ప్రరూఢ నాభిలో నుంచి పుట్టినటువంటి అంబురుహ తామర పువ్వు ఆ తామర పువ్వునందు ఆసనేన ఆసనేనా ఆ తామర పువ్వుని ఆసనంగా చేసుకుని కూర్చున్నటువంటి ప్రథమేన దాత్ర సంస్థయమాన ప్రథమేన దాత్ర మొట్టమొదటి దాత్ర బ్రహ్మచేత ప్రతి సృష్టికి ఒక బ్రహ్మ ఉంటారు ఒకటే బ్రహ్మ అన్ని యుగాంతములందు కూడా పుట్టినవాడు అవడు మరి కశ్య ప్రజాపతి అలా రకరకాలైనటువంటి భృగు భృగువు ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది ప్రజాపతులు ఉన్నారు బ్రహ్మలు ఉన్నారు అటువంటి బ్రహ్మలు ప్రథమేన ప్రథమేన ధాత్ర మొ మొట్టమొదటగా పుట్టినటువంటి ధాతృ బ్రహ్మ చేత సంస్తూయమాన సంస్థయమాన బడుతూ ఉన్నటువంటి ఆ పురుష పురుషుడు ఆ పరమ పురుషుడు అము దీని దీనియందు ఈ సాగరంలో నిద్రిస్తూ ఉంటాడు ఈ సా అంటే సాగరం యొక్క అని చెప్తున్నాడు సాగరం ఎంత గొప్పది అని అంటే ఆ పరమ పురుషుడైనటువంటి ఆ విష్ణుమూర్తి అయినటువంటి ఆ పరు పురుషోత్తముడైనటువంటి ఆ విష్ణువు యుగాంతంలో లోకాలన్నింటినీ కూడా తనలోకి లాగికొని తనలోకి ఉపసంహరించుకొని తనలో లీనం చేసుకొని తన నాభి నుండి ఒక కమలాన్ని సృష్టించి ఆ కమలంలో కూర్చుని ఉన్నటువంటి బ్రహ్మ చేత పొగడబడుతూ ఉన్నవాడే సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మచేత పొగడబడుతూ ఉన్న వాడే ఈ సముద్రన్నే ఆధరా ఆధారంగా తీసుకొని ఈ సముద్రాన్నే నిలయంగా చేసుకొని ఈ సముద్రాన్నే తన బెడ్రూమ్ గా చేసుకొని ఈ సముద్రములోనే అధిషేతే అధిషేతే నిద్రిస్తూ ఉన్నాడు ఈ ఇందులోనే కదా శయనిస్తాడు అంటే సృష్టికి ఆధారభూతమైనటువంటి ఆ బ్రహ్మ పుట్టినది కూడా ఈ సముద్రము నుండే లోకాలన్నింటికి మూల కారణమైనటువంటి ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అనంటే ఈ సముద్రంలో నిద్రిస్తూ ఉన్నాడు అంటే ఈ సముద్రం ఎంత విశాలమైనది అయి ఉండాలి మొత్తం లోకాలన్నింటినే తనలో ముడుచుకున్నటువంటి ఆ పరమాత్మకే నిలయమైనటువంటిది ఈ సాగరం అందువల్ల ఈ సాగరము సర్వదా పూజనీయము గౌరవనీయము అని చెబుతూ ఉన్నాడు ఆ విధంగా పరమాత్ముడు యోగ నిద్రలోకి వెళ్ళాడు కాబట్టి మనము మామూలు నిద్రలోకి